హలో అభి ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనేమి అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈరోజు మనం ఏం అప్డేట్ తెలుసుకోబోతామంటే, ఐపీఎల్ 24 మినీ ఆక్షన్కి ఎన్ని ప్లేయర్స్ రిజిస్టర్ అయినారు, అది మాత్రం కాకుండా ఐపీఎల్ 24 మినీ ఆక్షన్లో 2 crore బేస్ ప్రైజ్ ఉన్న ఇండియన్ ప్లేయర్స్ కూడా తెలుసుకుందాం. జస్ట్ 4 మాత్రమే ఇండియన్ ప్లేయర్స్ అనేది ఉన్నారు 2 crore బేస్ ప్రైజ్లో. ఓకే, 2022లో వచ్చి 991 ప్లేయర్స్ అనేది మెగా ఆక్షన్లో రిజిస్టర్ అయ్యారు. ఈసారి ఐపీఎల్ 24 మినీ ఆక్షన్లో 1166 ప్లేయర్స్ అనేది రిజిస్టర్ అయినారు, ఒక మ్యాసివ్ అనొచ్చు. దీంట్లో కొన్ని ప్లేయర్స్ అనేది షార్ట్ లిస్ట్ అయిపోతారు. 600 ప్లేయర్స్ దాకా వస్తారు. టీమ్స్కి వచ్చి లిస్ట్ అనేది పంపించుంటారు. టీమ్స్కి ఎవరెవరు కావాలో వాళ్ళని షార్ట్ లిస్ట్ అనేది చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు 2 crore బేస్ ప్రైజ్ ఉన్న ప్లేయర్స్ ఎవరో చూస్తాం. హర్షల్ పటేల్ అండి. హర్షల్ పటేల్ వచ్చి ఆర్సీబీ ప్లేయర్. చాలా పెద్ద అమౌంట్ పెట్టి ఆర్సీబీ అనేది రిటైన్ చేస్తూ ఉన్నారు, బట్ పోయిన ఇయర్ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు కాబట్టి హర్షల్ పటేల్ని ఆర్సీబీ అనేది రిలీజ్ చేసింది. హర్షల్ పటేల్ వచ్చి 2 crore వచ్చి అతన్ని రిజిస్టర్ చేసుకున్నాడు ఐపీఎల్ 24 మినీ ఆక్షన్లో. సెకండ్ ప్లేయర్ శార్దుల్ ఠాకూర్, ద లార్డ్ శార్దుల్ ఠాకూర్ అనొచ్చు. ఇతనికి చాలా డిమాండ్ ఉంటుంది, ఇతను ఎక్స్పెన్సివ్గా ఉండొచ్చు కానీ బట్ వికెట్స్ అనేది కావాల్సిన టైంలో తీస్తాడు. శార్దుల్ ఠాకూర్ 2 crore బేస్ అమౌంట్ అనేది సెట్ చేసుకున్నాడు. థర్డ్ ప్లేయర్ వచ్చి ఉమేష్ యాదవ్. ఉమేష్ యాదవ్ ఎప్పటి నుంచో ఆడుతూ ఉన్నాడు, బట్ ఈసారి ఉమేష్ యాదవ్ అన్సోల్డ్ అయ్యేదని ఇక్కడ హై లెవెల్లో ఛాన్సెస్ ఉందంట. కొన్ని సోర్స్ అప్డేట్ అనేది చెప్తుంది, ఉమేష్ యాదవ్ వచ్చి థర్డ్ ప్లేయర్, ఇతను కూడా 2 crore బేస్ అమౌంట్ అనేది సెట్ చేసి పెట్టుకున్నాడు. దాని తర్వాత ఫోర్త్ ప్లేయర్ మామా కేదార్ జాదవ్ను మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. మీరు పెద్ద పెద్ద స్కోర్స్ కొట్టాలన్నా అతను టెస్ట్ మ్యాచ్ అనేది ఆడతాడు ఐపీఎల్లో. ఇతను కూడా అన్సోల్డ్ అయ్యేదానికి హై లెవెల్లో ఛాన్సెస్ ఉంది ఐపీఎల్ 24 ఆక్షన్లో. వీళ్ళు నలుగురే అభి ఫ్యామిలీ, హర్షల్ పటేల్, శార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, కేదార్ జాదవ్. కొన్ని సోర్సెస్ ఏం చెప్తున్నారంటే, ఉమేష్ యాదవ్ అండ్ కేదార్ జాదవ్ వచ్చి అన్సోల్డ్ అయ్యేదానికి హై లెవెల్లో ఛాన్స్ ఉందని చెప్తున్నారు. మ్యాక్సిమం కేదార్ జాదవ్ అన్సోల్డ్ అవుతాడు, ఉమేష్ యాదవ్ అన్సోల్డ్ అవ్వడని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి అభి ఫ్యామిలీ. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి అభి ఫ్యామిలీ. అప్పుడే నేను ఏసే వీడియోస్ అనేది ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ యు గైస్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ దెన్ సైనింగ్ ఆఫ్ అభి ఫ్యామిలీ. టేక్ కేర్.